నా పేరు షైని. మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి అన్నది చెప్తాను ఇప్పుడు మీకు. పైథాన్లో వచ్చేసేపటికి బేసిక్స్కి ఒక 2 వీక్స్ తీసుకుంటారు. ఎందుకంటే బేసిక్స్ లేనిదే మీరు ఏమీ పైథాన్లో ఏమీ చెయ్యలేరు కాబట్టి. సో బేసిక్స్కి 2 వీక్స్ తీసుకొని మీరు మొత్తం అర్థం చేసుకున్న తర్వాతే మీరు కోర్ పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో కోర్లో మీకు అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది. సో మనం స్కిల్ అనేది ఫుల్గా ఉంటేనే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు మనకి బాగుంటుంది అనమాట. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా మనం ఆన్సర్ చేయగలగాలి. ఇప్పుడు మనం ఇదేంటి పైపైన నేర్చుకొని వెళ్ళిపోవాలనుకుంటే చాలా కోర్సెస్ ఉన్నాయి బయట మన కోసం. కానీ మనకి స్కిల్ అన్నది కావాలి కాబట్టి మనం టైం ఎంతన్నా తీసుకొని కానీ స్కిల్ నేర్చుకుందాం ఫస్ట్. సో దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది. కోర్లో వచ్చేవాడికి నంపై అండ్ ఆల్సో పాండాస్ ప్యాకేజెస్ అనేవి నేర్చుకోవాలి. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏంటి వాళ్ళ ఉపయోగాలు ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. సో ఇవి తెలుసుకున్న తర్వాత డీజాంగో అన్నది అట్లీస్ట్ ఒక 2 వీక్స్లో మీరు కంప్లీట్ చేయగలరు. అంటిల్ అన్లెస్ మీరు ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకుంటేనే జాంగో అన్న దేంటి ఫ్రేమ్వర్క్కి వెళ్ళండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవేమీ నేర్చుకోకుండా డైరెక్ట్గా నేర్చుకొని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామంటే అవ్వదు. సో పైథాన్ అన్నది ఈ టైంలో కంప్లీట్ చేసుకొని మీరు మంచిగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి పైథాన్ ఫుల్ స్టాక్ ఈ టైం అన్నది బాగుంటుంది. సో పైథాన్ అనేది ఫుల్ స్టాక్ బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే దాని ఫ్యూచర్లో స్కోప్ ఎక్కువ ఉంది. బికాజ్ రోబోటిక్స్ అనేది ఫ్యూచర్లో మన వరల్డ్లోకి వస్తుంది. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే చేస్తారు. సో దాంట్లో యూజ్ చేసేది పైథాన్ మటుకే. సో పైథాన్ వాజ్ బెస్ట్ ఫర్ యూ. దీనిలో మనం ఎస్క్యూఎల్ను MySQL నేర్చుకుంటే మీకు మంచి స్కోప్ ఉంటుంది రెజ్యూమ్లో బిల్డ్ చేసుకున్నప్పుడు. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో వీటితో పాటు ఫ్రంట్ ఎండ్లో HTML అండ్ CSS నేర్చుకుంటే ఫ్రంట్ వెబ్ పేజెస్ అనేవి బిల్డ్ అవుతుంది. ఇదంతా బ్యాక్ ఎండ్లో మనకి ఎలా వర్క్ చేస్తుందో తెలుస్తుంది. కానీ ఫ్రంట్ ఎండ్లో మనం మన పేజ్ని ఎలా డెవలప్ చేసుకున్నామో తెలుస్తుంది. సో ఈ కోర్స్ మొత్తం కలిపితే ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ అవుతుంది. సో కంప్లీట్ దిస్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ జస్ట్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ద అదర్స్.